Praise the Lord. Loving greetings in the name of Jesus Christ, who is going to come soon. నదరడగ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలో ఉన్నటువంటి మనము, భారతీయ పౌరులుగా ఉన్నటువంటి మనము, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికరణలు, ఆర్టికల్స్ మనకున్నాయి. ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా పనివాడైనా ఎవరైనా కానీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. రాజ్యాంగం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రాజ్యాంగం ఏమి ఉండదు, అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా ఒకటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది, జీవించాల్సి ఉంటుంది. భారతదేశంలో ఉన్నంత వరకు ఆ రాజ్యాంగంలో 25 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మత స్వేచ్ఛకు సంబంధించినటువంటివి, మతానికి సంబంధించినటువంటి రిలీజియస్ ఆర్టికల్స్ అంటారు 25 నుంచి 30 వరకు. ఈ యొక్క ఆర్టికల్స్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైనా కానీ వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి క్రైస్తవ్యం నచ్చింది, క్రైస్తవ్యాన్ని స్వీకరించవచ్చు. లేకపోతే ముస్లిం నచ్చింది, ముస్లిం స్వీకరించవచ్చు. లేకపోతే ఏదైనా ఏ మతాన్నైనా, లేకపోతే బుద్ధిజం నచ్చింది, దాన్నైనా స్వీకరించవచ్చు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, అబ్జెక్ట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన, బెంగళూరులో ఈ నెలలో జరిగినటువంటి సంఘటన, బిఎంటీసీ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆ బెంగళూరుకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఏదైతే ఉన్నదో, ఆర్టీసీలో ఒక అతను కండక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఒక ముస్లిమాన్. ఆయన కొన్ని వందల మందికి టికెట్లు కొడుతూ ఉన్నాడు, కొన్ని సంవత్సరముల తరబడి ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి యూనిఫామ్ వేసుకున్నాడు. అతను ముస్లిం కాబట్టి పైన టోపీ పెట్టుకున్నాడు. ప్రయాణికురాలు ఒక ఆమెకు టికెట్ ఇష్యూ చేస్తున్నప్పుడు అబ్జెక్ట్ చేస్తుంది, నీవు నాకు టికెట్ ఇవ్వాలి అంటే పైన ఉన్నటువంటి టోపీ అది తీసి ఇవ్వు అని చెప్పి ఫెరోషియస్గా మాట్లాడింది. అసలు ఆమె ఎవరు మాట్లాడడానికి? యాక్చువల్గా ఆమె ప్రయాణికురాలు. ఆమె బస్సు ఎక్కినందుకు టికెట్ జారీ చేసేటటువంటి అధికారం ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అతనికి ఇచ్చింది, కండక్టర్కి. అతను బిహేవియర్ బాగలేకపోతే తప్పనిసరిగా ఆ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఈమె చెప్పడానికి ఈమె ఎవరు? చాలా బస్సులో అతన్ని ఇబ్బంది పెట్టిందండి. యాక్చువల్గా ఆ టోపీ పెట్టుకోవడం అనేటటువంటిది వాళ్ళ మతానికి సంబంధించింది, వాళ్ళ రిలీజియస్కి సంబంధించింది. ఆమె జస్ట్ ఎక్కి టికెట్ తీసుకోవాలి. యాక్చువల్గా అతను ఒక టికెట్ ఇస్తుంటే ఈమె మలినమైపోతుందా? టికెట్ తీసుకోవడానికి ఆ టోపీ ఏం అర్థం వచ్చింది? మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే మృగాల కంటే ఎక్కువగా బిహేవ్ చేస్తున్నారు. రీసెంట్గా చూస్తూ ఉన్నాం చంద్రయాన్ 3. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, భూమి మీద నుంచి ప్రపంచంలో ఏ దేశం చేయలేనటువంటి సాహసం మన దేశం చేసింది, భారతదేశం. ఇస్రో వాళ్ళు చంద్రుడి మీద దక్షిణ ధ్రువం మీదకి అడుగు పెట్టడం జరిగింది. లిటరల్గా ఒక మిషన్ను పంపించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే భారతదేశం చంద్రుడిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి దక్షిణ ధ్రువాన్ని చేరుకోగలిగింది. కానీ మన ఎవరైతే పాలకులు ఉన్నారో మణిపూర్లో నగ్నంగా నడిపిస్తున్నటువంటి స్త్రీలను, లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి, స్ట్రగుల్ అవుతున్నటువంటి ప్రజల దగ్గరికి మన పాలకులు పోలేకపోతున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం, చాలా బాధపడాల్సినటువంటి విషయం ఇది. చంద్రుడి మీదకి పోతున్నటువంటి మన రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి హింస ఎవ్వరికి పట్టట్లే. ఈవెన్ మీడియా ఛానల్స్ కూడా దాన్ని కవర్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఏం జరుగుతూ ఉన్నది. అందుకోసమే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం ఏదైతే మనకు ఆర్టికల్స్ ఇచ్చిందో, ఏమైతే పవర్స్ ఇచ్చిందో మనందరికీ తెలియాలి. రీసెంట్గా ఒక అతను వచ్చేసి చర్చెస్లోకి వెళ్ళిపోయి ఆ చర్చిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అడ్డం పడుతూ ఉన్నాడంట. నాకు నిన్న మొన్న జరిగింది, తెలిసినటువంటి విషయం. ఎంత దారుణం! అసలు అడగడానికి అతనెవరు? అడగడానికి అధికారం లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారం ఏంటంటే, ఆర్టికల్ ఏంటంటే, ఎదుటి మతాన్ని దూషించరాదు. పరమత సహనం అనేటటువంటిది భారతదేశంలో ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది. ఈవెన్ మొఘల్ల కాలం అక్బర్, దిన్ ఇ ఇలాహీ రచించినటువంటి అక్బర్ ఉన్నాడు కదా,
అతని టైంలో ఒక ముస్లిం లీడర్ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి మత సామరస్యం ఈరోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అధికరణలు మనకు ఉండగా మత సామరస్యం కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకోసమే క్రైస్తవులారా, అదేవిధంగా మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతీయులందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఈరోజు భారత రాజ్యాంగం అనేటటువంటిది ప్రమాదంలో ఉన్నది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోతూ ఉన్నారు. చూడండి, ఈరోజు కనుక మనం రెవల్యూట్ చేయకపోతే, మంచి పరిపాలకుల్ని ఎన్నుకోకపోతే రేపటి రోజున మనకున్నటువంటి అధికారంలో కూడా మనం కోల్పోతాం. రాజ్యాంగంలో ఏదైతే ఆనాడు మనకు ఇవ్వబడినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని కూడా సవరించేస్తుంటారు. కనుక ఈ రోజున ప్రతి ఒక్క భారత పౌరులందరూ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, భారత రాజ్యాంగం అనేటటువంటిది చాలా గొప్పది. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత రాజ్యాంగం జోలికి వచ్చేటటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ఆ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉన్నది. మత స్వేచ్ఛని రాజ్యాంగంలో రాయబడి ఉంటేనే అడ్డుకుంటూ ఉన్నారంటే, వారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారంటే, దాడి చేస్తూ ఉన్నారంటే, అసలు మనకి ఆ అధికారంలో మార్పులు కనుక చేస్తే ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకోసం ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి తారతమ్యాలు భేదాలు అన్ని పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. క్రైస్తవులారా, మీకు నేను చెప్తున్నటువంటి విషయం, మనం ఐక్యమత్యంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. మైనారిటీ పీపుల్స్గా ఉన్నటువంటి మనం ఐక్యమత్యంతో ఉన్నట్లయితే తప్పనిసరిగా మన ముందు ఏ శక్తులు కూడా నిలబడలేవు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది, ఆయన ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏందో తెలుసా? ప్రేమ, లవ్ అన్నదారు. ప్రతి ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇతరులు ప్రేమించాలి. లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువుల్ని కూడా ప్రేమించమని చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, శత్రువుల్ని కూడా ప్రేమించమని. ఈరోజు ప్రేమిద్దాం భారతీయులందరినీ, వారు ఏ మతం వారు అయినా, ఏ ఎవరైనా కానీ, ఏ రిలీజియస్ పర్పస్ వాళ్ళైనా కానీ మనం ప్రేమిద్దాం. ఈరోజు చాలామంది దాడులకు తెగబడుతున్నారు. కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు, కొన్ని మార్గాలకు సంబంధించిన వారు తెగబడుతూ ఉన్నారు. దాడులు చేయడం కాదు, సామరస్యం, మత సామరస్యం చూపించండి. అదే ముస్లిమ్స్లు మొఘల్ కాలంలో వాళ్ళు కనుక ఈ విధంగా ప్రవర్తించుంటే ఈరోజు కొన్ని మార్గాల వారు అసలే ఉండకుండా పోయేవారు. కనుక ఈరోజు నా రియలైజ్ అవ్వాలి, క్రైస్తవులు ఎవరి మీద దాడి చేయరు క్రైస్తవులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ప్రేమ. ఇంత జరుగుతున్నా, ఇంత భయానకమైన పరిస్థితులు సృష్టిస్తున్నప్పటికీ క్రైస్తవులు మౌనంగా ఉండటానికి ఏకైక కారణం, క్రైస్తవులు ఎవరినైతే వెంబడిస్తున్నారో, ఎవరి అడుగుజాడల్లో అయితే నడుస్తున్నారో, ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ, శత్రువులు కూడా ప్రేమించమన్నాడు. ఆ ఒక్క మాట వల్లనే ఈరోజు కొన్ని వ్యతిరేక శక్తులు బయట తిరగలుగుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున అనవసరంగా యుద్ధ వాతావరణాలు క్రియేట్ చేసుకోవద్దు. ఒక్కొక్క దేశాలు ప్రపంచంలో చూస్తూ ఉన్నట్లయితే మనకంటే వెనక స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ ఎకానమీ చూస్తే, వాళ్ళ డెవలప్మెంట్ చూస్తే మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. మనమేమో కులాలతో కొట్లాట, లేకపోతే మతాలతో కొట్లాట. అసలు మతం జోలికి పోవాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు నువ్వు నీకు ఏ మతం అయితే నచ్చిందో ఆ మతాన్ని స్వీకరించు, ఆ దేవుణ్ణి పూజించుకో. అంతేగాని నేను ఒక మతాన్ని సేవిస్తున్నాను కాబట్టి ఎదుటి మతం వాళ్ళు ఉండకూడదు అనుకుంటే ప్రపంచంలో అగ్రరాజ్యాలే బతుకుతాయి, మిగతా వాళ్ళు బతకలేరు. ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్, ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, సుమారు 195+ కంట్రీస్ ఉన్నాయి. 195+ కంట్రీస్ సర్వైవ్ కాలేవు ఈ ప్రపంచంలో. ఎవరైతే అగ్రరాజ్యంగా ఉన్నారో, ఎవరైతే పెద్దన్నల్లాగా చలామణి అవుతూ ఉన్నారో, కేవలం ఆ 4-5 దేశాలు మాత్రమే బ్రతకగలుగుతాయి, మిగతా వాళ్ళు బ్రతకలేరు. కనుక ఈ రోజున మనకి మత సామరస్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎదుటి మతాన్ని దూషించాలి, ఎదుటి మతం లేకుండా చెయ్యాలి అనుకుంటూ ఉన్నారో, ఒక్కసారి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి మన మూలాలు ఏంటి, ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం ఏంటి. చూడండి,
రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అధికరణలు మత స్వేచ్ఛ నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని రాజ్యాంగం చెప్తుంటే అడగడానికి నువ్వెవరివి? అడగడానికి నువ్వెవరివి? నీకు ఉన్నటువంటి అధికారం ఏంటి? కనుక తప్పనిసరిగా నేను ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే ఎవరి మతాన్ని వారు సేవించుకోవచ్చు, తప్పే లేదు, కానీ పరమతాన్ని దూషించొద్దు. రెండు, పరమతం జోలికి నీకు అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవునికి యేసుక్రీస్తు ప్రభువు బోధన చాలు, అంతేగాని ఇంకా పక్క మతాన్ని తిట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా హిందువులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి దేవుళ్ళని దేవతలను పూజించుకోండి, అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు జోలికి రావడం, యేసు ప్రభువు బిడ్డల జోలికి రావడం, చర్చెస్ మీద దాడి చేయడం, ఇది కరెక్ట్ కాదు. అది ముస్లిమైనా బుద్ధిస్ట్ అయినా జైనిజం అయినా ఉన్నటువంటి ఏ మతాలైనా కానీ తప్పనిసరిగా మత సామరస్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది. యాక్చువల్గా ఒక ముస్లిం కండక్టర్ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు, తను టికెట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాడు, టికెట్ తీసుకోవడానికి ప్రాబ్లం వచ్చింది ఆమెకు. టికెట్ తీసుకోవడానికి ప్రాబ్లం వచ్చి ఆమె అంటూ ఉన్నటువంటి మాట బలవంతంగా తీపిచ్చింది టోపీ. అలాంటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చాలా ఆనాడు మిషనరీస్ చేసినాయే, చూడండి, క్రైస్తవ మిషనరీస్ చేసినవి మరి ఎన్నో ఉన్నాయి, వాటిని వాడుకుంటుంటారా? మొత్తం మంది కనిపెట్టింది జేమ్స్ సింప్సన్ ఎనస్థీషియా, మరి మొత్తం మంది వాడకుండా బ్రతకగలుగుతావా? అది ఒక క్రైస్తవుడు కదా కనిపెట్టింది, నీకెందుకు మొత్తం మంది ఎనస్థీషియా నీకెందుకు? అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టింది ఎవరు? కాటన్ ఈజ్ ఏ క్రిస్టియన్. ఎందుకని ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలమైంది? ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్, విలియం కేరీ ఈజ్ ఏ క్రిస్టియన్. బ్యాంకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది ఇక్కడే అతనే. సతీ సాగమానాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేశాడు, బాల్య వివాహాలు అరికట్టడానికి కృషి చేశాడు. ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు చెప్పగలుగుతారు. అందుకోసమే సామరస్యం అనేది చాలా ఇంపార్టెంట్. టోపీ పెట్టుకున్నాడు అని చెప్పి టికెట్ నిరాకరించడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మత సామరస్యం పాటించండి. హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా బుద్ధిస్టులైనా జైనిస్టులైనా ఎవరైనా కానీ మత సామరస్యం, ఎవరిని, నీ దేవుని నువ్వు పూజించుకో, ప్రేమించుకో, నీ దేవుడి కోసం ఏదైనా చేసుకో, అంతేగాని పరమతం జోలికి పోవడం అనేటటువంటిది అది మంచిది కాదు. రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి అధికారులకు లోబడి ఈరోజు ఏ మతమైన నడుస్తూ ఉన్నది, రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ పరిధులకు లోబడి మనం ప్రవర్తిద్దాం. పశువుల్లాగా ప్రవర్తించకుండా భారత పౌరుల్లాగా మనం ముందుకు సాగుదాం. మే గాడ్ బ్లెస్ యూ.